హెలికాప్టర్ క్రాష్లో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి హోసేన్ అమీరబ్ దొల్లిహియాన్ మరణించారు. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతాల్లో అదృష్టమైన అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న గల్లంతయింది. నిన్నటి నుంచి క్రాష్ సైట్కు వెళ్లేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్స్ కాసేపటి క్రితమే హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ ప్రాణాలతో ఉన్నట్టు జాడలు కనిపించలేదని రెడ్ క్రీసెంట్ రెస్క్యూ బృందం వెల్లడించింది. Baba öyle dağıttılar, oturdu her yüzü.